ప్రీతమ ఛాత్రోపాధ్యాయ మిత్రులారా, గౌరవ టీచర్ ఎడ్యుకేటర్స్ మిత్రులారా, ప్రీతమ ఉపాధ్యాయ మిత్రులారా, అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, మనందరి యొక్క గోల్ ఏంటిది, ఉపాధ్యాయులుగా మన యొక్క లక్ష్యం ఏంటిది అని అంటే మనందరికీ తెలిసిందే, పిల్లల యొక్క సమగ్ర వికాసాన్ని సాధించడం. సమగ్ర వికాసం అంటే ఏంటి అంటే మనందరికీ ఒకసారి చూద్దాం. అంటే పిల్లలు భౌతిక వికాసం సాధించడం, మానసిక వికాసాన్ని సాధించడం, అదేవిధంగా ఉద్వేగ, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసాలను సాధించడమే దీన్ని సమగ్ర వికాసంగా మనం పేర్కొంటాం. ఇప్పుడు చూద్దాం మనం ఎట్లాను. ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వాట్సన్ ఏమన్నారంటే, గివ్ మీ యువర్ చైల్డ్, ఐ విల్ మేక్ ద చైల్డ్ వాట్ ఎవర్ యు వాంట్. అంటే దీన్నే మనం చూద్దాం. మీ శిశువును నాకు ఇవ్వండి, మీరు ఆ శిశువుని ఏమి కావాలని కోరుకుంటే ఆ విధంగా తయారు చేస్తాను. డాక్టర్ కావాలంటే డాక్టర్ చేస్తా, ఇంజనీరింగ్గా కావాలంటే ఇంజనీర్గా తయారు చేస్తా, దొంగగా ఏమంటే దొంగగా చేస్తా, పోలీసుగా ఏమంటే పోలీసుగా చేస్తా అన్నాడు. అంటే ఈయన చెప్పిన అంశాల్లో అత్యంత కీలకమైన అంశం ఏంది అంటే పరిసరాలు అనేటివి చాలా కీలకమైనది. అంటే పిల్లవాడు పెరిగే పరిసరాలు అత్యంత కీలకమైనది, అంటే పిల్లవాడి యొక్క వికాసంలో అత్యంత కీలక పాత్ర వహిస్తాయని చెప్పేసి వీరు చెప్పిన విషయం మనం తెలిసింది మనకు. అదేవిధంగా అభివృద్ధి యొక్క పర్యాయ పదమే వికాసం. మనకు తెలుసు వికాసము అభివృద్ధి రెండు కూడా పర్యాయ పదాలు. అంటే వికాసానికి సహాయపడేది ఏంటిదంటే ఒకటేమో అభ్యసనము, రెండవది పరిపక్వత. అంటే వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత అని మనకు తెలుసు. ఇప్పుడు అభ్యసనం అంటే ఏందో చూద్దాం మనం. అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పునకే అభ్యసనం అని పేరు. అంటే అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పునే మనం అభ్యసనంగా పేర్కొంటాం. అంటే ప్రవర్తన మార్పుకు అనుభవాలు అనేటివి చాలా కీలకమైన విషయం ఇక్కడ తెలియజేస్తుంది. అంటే పిల్లవాడు పొందే అనుభవాలు చాలా అత్యంత కీలకం. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ విందాం. పూర్వకాలంలో ఇప్పుడు ఒక పెయింటర్ ఉండేవాడట. అతనికి ఒక అందమైన బాలుని పోర్ట్రేట్ గీద్దామని చెప్పేసి కోరిక కలిగిందట. అంటే అది చూడగానే చాలా ఆహ్లాదం కలిగించాలి, చాలా ఆనందాన్ని కలిగించాలి, చాలా ప్రశాంతతను కలిగించాలని చెప్పేసి అనుకుని వెతికి ఒక బాలుని చూసి చూడగానే ఆ బాలుని ఫేస్లో ఇప్పుడు ఆ చిరునవ్వులో ఎంతో చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అలాంటి బాలుని యొక్క పోర్ట్రేట్ గీసి ఫోటో తీస్తే మిలియన్ల సంఖ్యలో అమ్ముడుపోయాయట. చాలామంది ఆ యొక్క ఫోటోగ్రాఫర్ని చూసి చాలా సంతోషపడేవారట. ఒక 30 సంవత్సరాల తర్వాత, 30-35 ఇయర్స్ తర్వాత ఆ యొక్క ఆర్టిస్ట్కి ఇంకొక కోరిక కలిగిందట. ఏమట అంటే చూడగానే భీతి కలిగించేటట్టు, భయం కలిగించేటట్టు ఉండే ఒక వ్యక్తి పోర్ట్రేట్ గీద్దామని అనుకున్నాడట. ఈ అనుకునేతడుగా కరుడు కట్టిన నేరస్తులు ఏదైతే వాళ్ళని బంధించి ఉంచుతారో జైలుస్ను, వివిధ రకాల జైలుస్నన్నీ మామూలుగా వెళ్ళి చూశాడట. చూడగా వెతగ్గా ఒక వ్యక్తి, ఒక నేరస్తుని చూడగానే భయం కలిగించే అంత అతని యొక్క ఆకృతి ఉందట. అతడు తన యొక్క ఎందుకు వచ్చాడు, ఏం చేయాలనుకున్నాడో ఆయనతో చెప్పాడు. ఇట్లా నేను పోర్ట్రేట్ తీద్దామనుకున్నాను, ఇట్లా జరిగిందని చెప్పేసి. అంతకుముందు కూడా అంశాన్ని కూడా ఇట్లా బాలుని తీశాను, ఇప్పుడు చూడగానే భయం కలిగే వ్యక్తి ఫోటో తీద్దామనుకున్నాడు పోర్ట్రేట్. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడట. సరే అని చెప్పి, మీరు ఆ బాలుని ఫోటో తీశారు కదా, అదొకసారి చూపెట్టండి నాకు అన్నాడట. అప్పుడు ఆర్టిస్టు తన బ్యాగ్లోకి వెళ్ళి ఆ సంచిలోకి వెళ్ళి తీసి ఆ పోర్ట్రేట్ చూపెట్టాడు. ఆ ఫోటో చూడగానే కరుడుగట్టిన నేరస్తుడు వెక్కి ఏడవడం ప్రారంభించాడు. అయ్యో ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఆయన తర్వాత అడిగాడు. అయ్యో ఎందుకు ఏడ్చారు మీరంటే, ఆ ఫోటో ఎవరిదో కాదు, నాదే ఆ ఫోటో అని చెప్పాడు. అయ్యో నువ్వు ఒకప్పటికి ఇంత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిన వ్యక్తివి, ఈ విధంగా ఎట్లా మారావు అని అంటే, నా జీవితంలో పొందిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో నన్ను ఈ విధంగా తీర్చిదిద్దాయి. సో ఈ విధంగా అనుభవాలు అనేటివి
చాలా కీలకమైంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ రకంగా ఉన్నామో, మన మూర్తిమత్వానికి మూలం ఈ క్షణం వరకు మనం పొందిన అనుభవాలే మనని ఈ రకంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. సో ఈ విధంగా అభ్యసనంలో ఒకటి అంటే మూర్తిమత్వ వికాసంలో అభ్యసనం అనేది అత్యంత కీలకమైంది. అందులో మనం పొందే అనుభవాలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా పిల్లల వికాసంలో ఈ అనుభవాల యొక్క పాత్రను మనం చూద్దాం. ముఖ్యంగా ఈ పిల్లల యొక్క వికాసం అనేది వికాస కేంద్రాలు ఎక్కడ వికాసం జరుగుతుందని చూస్తే సాంఘిక సాంస్కృతిక కారకాల్లో ముఖ్యమైనది ఏంటంటే మొదటిది కుటుంబం. అదేవిధంగా రెండవ అంశం ఏంటి అంటే పాఠశాల. అదేవిధంగా మూడవది సమాజం. ఈ విధంగా మూడు ప్రదేశాల్లో పట ఆ పిల్లలు పొందే అనుభవాలు ఏం చేస్తాయంటే వాళ్ళ మూర్తిమత్వ వికాసానికి చాలా కీలకం. మరొకసారి చూద్దాం, సాంఘిక సాంస్కృతిక కారకాల పట మొట్టమొదటిది ఏంటి అంటే కుటుంబం. ఫస్ట్ది కుటుంబం, అదేవిధంగా రెండవది పాఠశాల, అదేవిధంగా మూడవది ఏంటంటే సమాజం. ఇక్కడ చూస్తున్నాం కుటుంబం తెల్లలో, ఇక్కడ చూస్తే అక్కడ తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చిన్న కుటుంబం ఇక్కడ. అంటే కాలమాన పరిస్థితులు కూడా అనేక మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబాలు ఉంటాయి, పెద్ద కుటుంబాలు కూడా ఉంటాయి. అంటే పిల్లల వికాసంలో కుటుంబం యొక్క సైజ్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ అనేది వికాసంలో కీలక పాత్ర. ఇక్కడ కూడా చూస్తున్నాం, ఇక్కడ ఏంటన్నారు ఆ బాలునికి చూసినప్పుడు వాళ్ళ తల్లి తండ్రి తాత నానమ్మ అమ్మమ్మ ఆ విధంగా ఆ కుటుంబానికి సంబంధించిన ఇతర వ్యక్తులు కూడా మనకు కనిపిస్తున్నారు. అదే రకంగా ఇక్కడ చూస్తున్నాం ఆ కుటుంబం లోపల ఉండే బంధువులు కానీ ఆ బంధువుల పిల్లలు కానీ కనిపిస్తున్నారు. ఈ విధంగా ఆ పిల్లవాడి యొక్క వికాసం లోపల ఈ యొక్క కుటుంబం యొక్క పాత్ర చాలా అద్వితీయంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం మనం పిల్లల యొక్క వికాసంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. నవమాసాలు మోసి తన కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పిల్లవాడి అభివృద్ధి కోసం అనుక్షణం తాపత్రయపడుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు తాపత్రయపడతారు, అందులో డౌట్ లేదు. కానీ తల్లి యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది అంటే తల్లి యొక్క ఇంపాక్ట్ పసిపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది మూర్తిమత్వ వికాసంలో అనేది ఒక కోణంలో చెప్తుంది. తండ్రి పాత్ర కూడా తక్కువది కాదు. ఇక్కడ చూస్తున్నాం అల్లారు ముద్దుగా పసిపిల్లవాడిని ఎంత బాగా చూసుకుంటుందో. అదే రకంగా తీసుకున్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తండ్రి పాత్ర కూడా అత్యంత కీలకమైనది. అంటే ప్రేమ అనురాగాలను మొట్టమొదట ఆ శిశువుకు అందించేది ఎవరంటే ఆ కుటుంబంలోని తల్లిదండ్రులే. ఈ విధంగా ఈ పిల్లలని ఏ విధంగా చూసుకుంటారో, ఆ యొక్క పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో, ఆ చిన్నతనం నుంచి ఆ పిల్లల యొక్క మూర్తిమత్వం పైన వికాస్ అంటే షేపింగ్ ఆఫ్ ద పర్సనాలిటీ అంటారు. అంటే మూర్తిమత్వం రూపుదిద్దుకోవడంలో అత్యంత కీలకంగా ఉంటుంది. అదే రకంగా ఇక్కడ చూస్తాం పిల్లల వికాసం లోపల ఏవైతే మనం ఆడుకోవడం అనేది చాలా కీలకం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ బాలుడు ఒంటరిగా ఆడుకుంటున్నాడు, ఒకటే ఆటలాడుతున్నాడు. అంటే వికాసం లోపల ఈ బొమ్మలు అంటే ఇక్కడ సాలిటరీ గేమ్ అంటారు, ఏకాంతర క్రీడ అంటారు. చిన్నతనంలో పిల్లలు ఏం చేస్తారంటే ఒక్కరే ఆడుకుంటారు. ఆ పిల్లలు ఆ బొమ్మను గనక ఇతరులకు ఏమంటే ఇస్తారా? ఇవ్వరు. ఎవరికి ఇచ్చినా అయ్యారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం పిల్లలకు ఏం చేస్తామంటే ఏవైనా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ పిల్లలకు ఇచ్చేసి ఇవి రెండు పిల్లవానికి ఇస్తాం మనం. ఇచ్చిన తర్వాత అందులోకి వెళ్ళి ఒక్కటిరా వేరే వాళ్ళకంటే నాయ అంటాడు. అంటే ఇక్కడే పిల్లవాడి లోపల అహం నాది అనే అంటే వికాసంలో ఇది తొలిమొట్టేది. అంటే అయ్యో పిల్లవాడు ఇస్తలేడు షేరింగ్ చేసుకుంటే లేడని మనకు అనిపిస్తుంది. కానీ ఇట్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ ద మామూలుగా వికాసానికి తొలిమెట్టుగా చెప్పుకుంటే సాంఘిక వికాసానికి తొలిమెట్టుగా ప్రారంభం అహం అనేది ఇక్కడ అవుతుంది. అంటే వికాసంలో ఏమంటారంటే ఫస్ట్ నేను నాది అని చెప్తామట, చెప్పడం అనేది జరుగుతాడ. అదేవిధంగా తర్వాత మేము మాది అంటారట. తర్వాత ఏం చేస్తాడు తల్లికి ఏమంటే ఆ బిస్కెట్లకు వెళ్ళి కొంచెం తల్లికి ఒక ముక్క పెడతాడు. చూడండి షేరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు
మామూలుగా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, ఇతరులకు కూడా ఆ తర్వాత దశలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే ఏదైనా ఈ విధంగా పిల్లల లోపల వికాసాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇక్కడి నుంచి వెళ్ళి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఆటలు అనేటివి వికాసంలో అత్యంత కీలకం. ఆ తర్వాత చూస్తున్నారు కదా మామూలు పిల్లలు ఏ విధంగా హాయిగా ఆడుకుంటున్నారు అంటే ఈ విధంగా తోటి వాళ్ళ సోతి కలిసిమెలిసి ఉండడం అనేది, షేరింగ్ అండ్ కేరింగ్ అనేది పిల్లలకు ఆటల్లో చాలా అమూల్యంగా తోడ్పడతాయి. ముఖ్యంగా మనం ఒక పేరెంట్స్గా అంటే ఉపాధ్యాయులుగా మనం ఇది గమనించాలి. తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క ఆటల ప్రాముఖ్యతను కూడా మనం అవసరమైన సందర్భంలో తెలియజేస్తే మంచిది. ఇక్కడ చూస్తున్నారు పిల్లలు షేర్ చేసుకుంటున్నారు ఆ బాల్తో ఆడుకుంటే పిల్లలు తర్వాత వికాసం లోపల. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం పిల్లలందరూ కలిసిమెలిసి ఆడుతున్నారు. నిజంగా ఆటల లోపల చెప్పలేనంత ఆనందం లభిస్తుంది. అంటే సమగ్ర వికాసానికి ఆటలు ఎంతో తోడ్పడతాయి. అంటే ఎప్పుడైతే బాగా ఆడతారో ఆటోమేటిక్గా భౌతిక వికాసానికి అంటే పిల్లలకు మంచి ఆకలి అవుతుంది, ఫుడ్ కూడా బాగా తీసుకుంటారు. అదే రకంగా రెండోది మామూలుగా ఏం చేస్తారంటే ఆనందం ఉల్లాసం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. ఆటల లోపల బాధ హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. అంటే ఉద్వేగ వికాసం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఇతర పిల్లలతోటి ఆట ఆడేటప్పుడు కలిసిమెలిసి ఆడతారు. ఆట గెలవాలి అంటే ఆటోమేటిక్ కలిసిమెలిసి ఆ యొక్క ఉంటుంది. అంటే సహకార భావం అనేది డెవలప్ అవుతుంది. గేమ్స్లో రూల్స్ ఉంటాయి, వాటిని పాటిస్తారు, నైతికత డెవలప్ అవుతుంది. సో పిల్లల యొక్క సమగ్ర వికాసంలో ఆటలు అనేటివి అత్యంత కీలకం. ఈ విధంగా కుటుంబం ఎప్పుడైతే ఉంటుందో అందులోపల ఇక్కడ పిల్లలు ఆడుకునేటందుకు ప్రోత్సహించాలి. అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ తన సాంఘిక మనో వికాస సిద్ధాంతం లోపల నమ్మకం అపనమ్మకం ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అనేది ఒక సంవత్సరం లోపే పిల్లల యొక్క పర్సనాలిటీలో డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఒక సంవత్సరం శిశువు లోపటినే రూపుదిద్దుకుంటుందట. ఎట్లా అని అంటే ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఎప్పుడైతే పసిపిల్లలకి ఏంటంటే అవసరాలు ఉంటాయి, అంటే ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు వెంటనే ఏం చేస్తుంది ఏడ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రతిస్పందిస్తారు. అప్పుడు ఏ విధంగా అయితే పిల్లడి అవసరాలను తీర్చడం జరుగుతుందో ఆ అవసరాలను తీర్చినప్పుడు ఆ యొక్క తల్లి అంటే తన కుటుంబం పట్ల ఆ యొక్క వాళ్ల పట్ల పరిసరాల పట్ల ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందట. అదే రకంగా వెంటనే కనుక తీర్చకపోయినట్టయితే అపనమ్మకం అంటే ఆ యొక్క కుటుంబం పట్ల పరిసరాల పట్ల అంటే తన యొక్క రీసెర్చ్లో అది చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఏమవుతుందట అంటే మూర్తిమత్వంలో కోర్ కాన్సెప్ట్గా ఉంటుందట, అది జీవిత పర్యంతం కొనసాగడం జరుగుతుందని చెప్పేసి మామూలుగా ఈ యొక్క ఎరిక్ ఎరిక్సన్ చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఆ తల్లి యొక్క అతృత చూస్తున్నాం. ఆ పసిపాపకి ఏం చేస్తుంది తినిపిస్తుంది. మరి ఆ పాప మరి స్వయంగా తినలేదా అంటే తింటది. మరి ఎందుకు తినిపిస్తుంది అతృత? అయ్యో బిడ్డ తక్కువ తింటదేమో, సరిగా తింటుందో తినదో. మరి ఈ విధంగా పిల్లలు తమ చేసుకోగలిగే పనులను కూడా మరి మనం తల్లిదండ్రులుగా చేస్తే మంచిదా చెడ్డదా? ఆ పిల్లల వికాసానికి తోడ్పడుతుందా, ఆటంకం కలిగిస్తుందా? అంటే నెగిటివ్ ఇంపాక్టే వస్తుంది. అంటే పిల్లలను తమ పనులను తానే చేసుకునివ్వాలి. పిల్లలు ఏం చేస్తారు తమ పనులు తాము ఏమేం చేసుకుంటారు తామే తింటామంటారు. అదేవిధంగా షర్ట్ వేసుకునేటప్పుడు గుండెలు తామే పెట్టుకుంటామంటారు. అదేవిధంగా ఎటన్నా బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు దొరుకునేటప్పుడు ఏం చేస్తారు ఎడమది కుడి అవుతుంది, కుడిది ఎడమది అవుతుంది, అయినా మేమే దొరుకుని ముందుకెళ్తామంటారు. తల్లిదండ్రుల అతృత ఏంటంటే అయ్యో తప్పు పోతే మంచిగా ఉండరేమో అని. కానీ పిల్లలను తమ పనులను తామే చేసుకునివ్వాలి. చేసుకొని ఇచ్చినట్టయితే ఏమవుతుంటే తప్పును సవరించాలి, జస్ట్ గైడెన్స్ ఇవ్వాలి. ఇచ్చేస్తే చేసుకున్నట్టయితే పిల్లలు కూడా తమ పనులు సొంతంగా చేసుకునే సమర్థత అనేది మాకు ఉన్నదే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. అట్లా కాకుండా అన్ని పనులను మనం ఆటంకం కలిగించినట్టయితే వాళ్ళ మీద అపనమ్మకం అంటే వాళ్ళ మీద డౌట్ అనేది అయ్యో చేయగలుగుతానో లేదనే డౌట్ ఏర్పడుతుంది. ముఖ్యంగా దీన్ని మనం ఏమంటామంటే పిల్లలు చేసే పనులను కూడా మామూలుగా తల్లిదండ్రులు చేయడాన్ని ఒక రకంగా ఏమంటామంటే గారాభం అంటాం, అతిగారాభం. అతిగారాభం అనేది పిల్లల వికాసానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది మనకు మనోవిజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. అదే రకంగా ఎరిక్ ఎరిక్సన్ ఏమని చెప్తున్నారంటే ఈ అంశాన్ని గురించి వారు చేసి ఇంతకుముందు మనం చెప్పినట్టు అటానమీ అండ్ డౌట్ 1 to 3 years లోపల ఏర్పడతాయట. స్వయం ప్రతిపత్తి సందేహం అనే ఒక ముఖ్యమైన కోర్ కాన్సెప్ట్. అంటే పిల్లలు స్వయంగా పనులు చేసుకునేటప్పుడు ప్రోత్సహిస్తే ఏమొస్తుందట అంటే అటానమీ, అంటే నేను స్వయంగా ఈ పనిని చేయగలుగుతానని ఆత్మవిశ్వాసంతో చేసుకోగలుగుతారట. లేదా ప్రతి పనిని లోపల మనం ఆటంకపరిచినట్టయితే హేళన చేసినట్టయితే పిల్లలకు డౌట్ అనేది వస్తారట. ఇక వాళ్ళు పనులు చేయలేరట, వాళ్ళు అబ్బో ఇది చేస్తే ఇది ఏమంటారు అనే ఒక డౌట్ అనేది వస్తారట. సో ఈ విధంగా మరి ఈ విధంగా ఆ 1 to 3 years లోపలి ఏర్పడ్డ ఈ కోర్ కాన్సెప్ట్స్ ఏమైతే అంటే జీవిత పర్యంతం కొనసాగుతుందని ఎరిక్ ఎరిక్సన్ తెలియజేస్తున్నారు.
అదే రకంగా పీర్ గ్రూప్ ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్ ఈ విధంగా అవి చూసారా ఆ పిల్ల ఆ ఫస్ట్ హౌస్ చూడండి ఆ పిల్లల యొక్క ఆట ఆడే వస్తువుని షేర్ చేసుకుంటాను అంటే మొదలేమో ఎవరికి ఇవ్వదు కానీ ఏజ్ పెరిగినా కొద్దీ ఈ విధంగా షేరింగ్ అనేది మామూలుగా చూస్తున్నాం ఇది సహకార భావాన్ని అంటే కోఆపరేటివ్ నేచర్ను తెలుస్తున్నాం ఇక్కడ చూడండి ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు చూసారా ఫోటోగ్రఫీ ఎట్లా నేర్పాలనో నేర్పుతున్నాడు ఆ పసిపాపకి ఏం చేయాలనో చెప్తున్నాడు నిజంగా ఒక్కొక్కసారి ఉపాధ్యాయులుగా మనం చెప్తే అర్థం చేసుకుంది తల్లిదండ్రులు చెప్తే వినని అంశాలు సేమ్ సమవయస్కులు చెప్తే వింటారట సమవయస్కుల యొక్క ఇంపాక్ట్ పిల్లల వికాసంలో చాలా కీలకం ఏ ఏజ్ గ్రూప్లోనైనా ఎక్కడైనా కూడా సమవయస్కుల ప్రభావం అనేది వికాసంలో అత్యంత కీలకం ముఖ్యంగా పిల్లల వికాసంలో పట సమవయస్కులు అనేటివి ఇక్కడ దోహదం చేస్తారు అదేవిధంగా ఇతరులతోటి ప్రవర్తించే తీరు అంటే పేరెంట్స్ వేరే వాళ్లతో ఎట్లా ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తించే తీరు కూడా పిల్లలపైన పడుతుంది అదేవిధంగా పేరెంట్స్ యొక్క అభిరుచులు కూడా పడతాయి వైఖరులు కూడా పడతాయి ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తారు గెస్ట్లు వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తాం కూర్చోండి మాటలు తాగుతారా మంచిలు తాగుతారా అంత బాగున్నారా అని అడుగుతాం మనం లేనప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఆ చిన్న శిశువు గమనించి ఏం చేస్తారట అంటే రండి కూర్చోండి మంచిలు తాగుతారా బాగున్నారా అని అడుగుతుందట అదే రకంగా నెగిటివ్ కూడా ఎవరైనా రాగానే తలుపులు పెట్టేసాం అనుకోండి అది గమనించి చూస్తుంది ఇంకెవరైనా వస్తే కూడా ఆ పసిపాప పోయి తలుపులు పెట్టేస్తారు అంటే మనం ఇతరులతో ప్రవర్తించే తీరు ముఖ్యంగా పిల్లలు కుటుంబంలో పట తల్లిదండ్రుల నుంచే చూసి నేర్చుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి చూసి నేర్చుకుంటారు అదేవిధంగా అభిరుచులు కూడా అంటే ఒక కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు ఉండే అభిరుచి సంగీతం మీద అభిరుచి ఉందనుకోండి అదేవిధంగా పుస్తకాలు చదవడం మీద అభిరుచి ఉంది ఈ అభిరుచులు ఆటోమేటిక్గా పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అదేవిధంగా వైఖరులు కూడా వ్యక్తుల పట్ల ఒక్కొక్కరిపైన ఒకసారి పాజిటివ్ వైఖరి ఉంటుంది నెగిటివ్ వైఖరి ఉంటుంది అదేవిధంగా మామూలుగా సినిమాల పట్ల కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వైఖరిస్ ఉంటాయి ఈ విధంగా వైఖరులు పాఠశాల పట్ల కూడా పేరెంటల్ వైఖరి ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా పేరెంట్స్ నుంచి వెళ్ళి పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇక్కడ చూస్తున్నాం ఇతరులతో ప్రవర్తించే తీరు మనం పెద్దవాళ్ళు కనిపించగానే ఏం చేస్తాం నమస్కారం అని చెప్పేసి మనం పెద్దలకు నమస్కరిస్తాం ఈ విధంగా ఈ అంశాన్ని ఎట్లా నేర్చుకుంటారు అంటే కుటుంబ సభ్యులకు వెళ్ళి నేర్చుకుంటారు ఇక్కడ చూస్తున్నాం ఎవరు ఇంటికి అతిథులు వచ్చారు మాలను అతిథి మర్యాదలతోటి వాళ్ళను ఆహ్వానిస్తున్నారు వాళ్ళకి అవసరాలను తీరుస్తున్నారు సో అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు ఆ పిల్లలు ఏంటంటే ఈ విషయాన్ని గమనిస్తారు వాళ్ళు భవిష్యత్తు లోపల ఇదే రకంగా ప్రవర్తిస్తారు ఇక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా కీలకం పిల్లల యొక్క వికాసంలో ఇక్కడ చూస్తున్నాం ఈ గృహాన్ని కనుక చూసినట్టయితే మంచి ఆర్థికంగా ఉన్న కుటుంబం అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ క్లిప్పింగ్లో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఆ పరిసరాలని ఆ కుటుంబం యొక్క పరిస్థితిని గమనించినట్టయితే ఏమనిపిస్తుంది అంటే ఆ యొక్క నిరుపేద కుటుంబం యొక్క పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్న చిన్నారులను కూడా చూసినట్టయితే అంటే వాళ్ళ ఉండే పరిసరాలు చూడండి ఈ యొక్క పేదరికం కానివ్వండి చూడండి ఇక్కడ చూసినట్టయితే పాపం మా పిల్లలు నివసించే పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు ఆ చుట్టూ వాతావరణం చూసినట్టయితే మామూలుగా పరిసరాలు కూడా అంత పరిశుభ్రం కాలేవు మరి ఈ విధంగా పిల్లల వికాసంలో ఇప్పుడు చూసినట్టయితే ఏ పిల్లలు మంచిగా వికసించడానికి తోడ్పడుతుంది ఏ పరిసరాలు దోహదం చేస్తున్నాయి మరి ఈ పిల్లల వికాసం ఎట్లా జరగాలి మనకు అంటే తప్పనిసరిగా మూర్తిమత్వ వికాసంలో కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా ఒక ముఖ్య కారణమని చెప్పబడుతుంది అదేవిధంగా వివిధ మతాలు మనం చూస్తున్నాం మన సంస్కృతిలో పట హిందూ మతం కానీ అదేవిధంగా తీసుకున్నట్టయితే ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఈ విధంగా మామూలుగా మతాలు కూడా ఏంటి అంటే కొన్ని మతాలు ఏంటి అంటే విద్య అనేదాన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుందని చెప్పబడుతుంది అదే రకంగా ఆచారాలు అంటే పిల్లలకు ఆచారాలు ఎట్లా బదిలీ అవుతాయి అంటే మామూలుగా ఈ యొక్క కుటుంబంకి వెళ్ళి బదిలీ కావడం అనేది జరుగుతుంది జనరల్గా మన హిందూ కుటుంబ సాంప్రదాయం లోపల తులసిని దేవతగా మనం పూజిస్తారని తెలుసు అదే రకంగా ఇక్కడ చూస్తున్నాం మనం ఇటీవల మనం శ్రావణ మాసం వచ్చింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ఏంటంటే మామూలు బొట్టుకు పిలుస్తారు ఇరుగు పొరుగు వాళ్ళని సో వాళ్ళతో పాటు పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్తారు సో ఈ విధంగా మామూలు సంస్కృతి అనేది అంటే ఆ యొక్క సాంప్రదాయం సంస్కృతి ఏదైతే ఉంటుందో పిల్లలు ఈ పండుగలప్పుడు
ఈ యొక్క ఆచారాలను వాళ్ళు తెలుసుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఈ పండుగలు అనేటివి మన సంస్కృతిలో ఒక అంతర్భాగం అయిపోయినాయి. ముఖ్యంగా ఇవి వికాసంలో, ముఖ్యంగా సాంఘిక వికాసాల్లో, ఉద్వేగ వికాసాల్లో చాలా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఒక సూక్తి ఉన్నది, చిల్డ్రన్ డూ వాట్ దే సీ, పిల్లలు ఏం చూస్తారో అదే చేస్తారట. ఇంతకుముందు మనకి ఏదైతే వివిధ కుటుంబాలు పట మనం చూస్తున్నాం, ఏ విధంగా ఆహ్వానించడం కానీ చేయడం కానీ చెప్పుకున్నామో, చిన్నపిల్లలు ఏమి చూస్తారో అదే చేస్తారు. అందుకే పెద్దలం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బిహేవియర్ చేసేటప్పుడు. ఇది మనకు అంశాన్ని తెలియజేస్తుంది. వివిధ పండుగలప్పుడు మనం చూస్తాం మామూలు శుభ సమయముల పట తోరణాలు మనం కట్టుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రోజుల్లో పూట మనం ఏం చేస్తామంటే పుణ్య నదుల్లో పూట స్నానం చేస్తాం. గంగా, గోదావరి, కృష్ణ, ఈ విధంగా పుణ్య నదుల్లో పూట అనేక సాంప్రదాయం. ముఖ్యంగా ఆ రోజుల్లో పూట ఆ నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించడం అనేది పుణ్యమస్తుని చెప్పేసి మన యొక్క సంస్కృతిలో ఒక భాగంగా మన పెద్దలు చెప్తారు. సో ఈ విధంగా సాంస్కృతిక ఆచారాలు ఎక్కడి వస్తున్నాయి అని అంటే మన కుటుంబ సభ్యులకెళ్ళే పిల్లలకు ఈ విధంగా చూడ ఆ పిల్లలు వాళ్ళేంటంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆచారాలు అనేటివి ట్రాన్స్ఫర్ కావడం చెప్పట చాలా కుటుంబం అనేది ఒక కీలక పాత్ర వహిస్తుంది. ఇక సంస్కృతి చూసినప్పుడు హోపీ సంస్కృతి అంటే కొన్ని ప్రాంతాల ప్రజల్లో పడినట చాలా సౌమ్య స్వభావం ఉంటుందట. అంటే అక్కడ ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ ఎట్లాంటి చాలా సౌమ్యంగా ఉంటారట. అంటే సహకార భావం ఉంటుందట, తలా ఇతరులతో ప్రవర్తించేటప్పుడు సౌమ్యంగా ఉంటారట. దాన్ని ఏమంటారంటే హోపీ సంస్కృతి అంటారు. ఆ సంస్కృతి ఏంటట అంటే పిల్లలకు కూడా అదే సంస్కృతి, అంటే ఆ పిల్లలు కూడా ఆ యొక్క కల్చర్లో పెరుగుతున్నారు కాబట్టి సౌమ్య స్వభావాన్ని డెవలప్ చేసుకుంటారని రీసెర్చ్ తెలియజేస్తుంది. అదే రకంగా ఇంకొక రకమైన సంస్కృతి క్వాకిటల్ సంస్కృతి అంటే ఆ సంస్కృతిలో పెరిగిన వాళ్ళు కూడా దౌర్జన్య స్వభావం, అంటే అక్కడ ప్రాంత ప్రజలు కానీ లేదా పేరెంట్స్ కానీ కొంచెం దౌర్జన్యపూరితంగా ఉంటారట. ఆ యొక్క సంస్కృతి అనేది పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అదే రకంగా ఏమని చెప్పబడుతుంది అంటే సంస్కృతి అనేది పందిరి లాంటిదట, దానికి మూర్తిమత్వం అనేది తీగలాగా అలకపోతుందని చెప్తున్నారు. అంటే పిల్లల వికాసం లోపల ఆ యొక్క కుటుంబంలో కావచ్చు లేదా ఆ ప్రాంతం లోపల కానీ సంస్కృతి అనేది ఒక పందిరి లాంటిది, దానికి ఆ పిల్లల యొక్క మూర్తిమత్వం అనేది ఒక తీగలాగా అలకపోతుందని ఇక్కడ చెప్పబడుతుంది. అదే రకంగా ఇప్పుడు చూసాం మతం కానీ ఆచారాలు కానీ వేషభాషలు కానీ అంటే మనం ధరించే డ్రెస్సెస్ కూడా ఎక్కడికి వెళ్ళి అంటే మన కుటుంబం అంటే మన సంస్కృతిలో ఒక భాగమే, కుటుంబం నుంచి వెళ్ళి మన యొక్క వేషభాషలు వస్తున్నాయి. అదేవిధంగా ఆహార అలవాట్లు, కొందరేమో శాకాహారులు ఉంటారు, కొందరేమేమో మాంసాహారులుగా ఉంటాం. ఈ విధంగా ఆహార అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనం పెరిగే కుటుంబ సభ్యుల నుంచే మనకి ఆహార అలవాట్లు కూడా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాల పండుగలు, ఇటీవలే రాఖీ పౌర్ణమి జరిగింది, అంటే రక్షాబంధన్గా మనం మామూలుగా మన చెల్లెళ్ళు అక్కలు మనకు ఈ రక్షాబంధన్ను కట్టడం అనేది జరిగింది. ఇది యొక్క మంచి సంస్కృతిని మనం పండుగలు అనేటివి తెలియజేస్తున్నాయి. అదే రకంగా మనం చూస్తుంటాం పండుగలప్పుడు మన వాళ్ళు వివిధ దేవాలయాలను సందర్శిస్తుంటారు పండుగల రోజు. ఈ విధంగా అందరూ ఒక దగ్గరికి రావడం అనేది అంటే ఒక రకంగా సహకార భావం, ఒక రకమైన క్రమశిక్షణ అనేది మన యొక్క టెంపుల్స్ నుంచి వెళ్ళి మనము గమనిస్తుంటాం. ఆ దైవ దర్శనానికి పిల్లలందరూ తల్లిదండ్రులతో పాటు క్యూలో ఉండడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా పిల్లల లోపల ఈ యొక్క ఆచారాలు కానివ్వండి, మతం కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఒక మంచి క్రమశిక్షణను ఏర్పడడానికి అవి ఎంతో యోగం చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే చూడండి, ఇంతకుముందు అనుకున్నాను పసిపిల్లలు ఏం చూస్తారో అదే చూస్తారు, చిన్న పాప ఏంటి చూస్తాయి కదా, ఆమె ఆ యొక్క వాళ్ళ అమ్మ ఏ విధంగా అమ్మమ్మ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా బొట్టు పెట్టడానికి ఆమె చేస్తుంది. ఈ విధంగా ఆచారాలు సాంప్రదాయాలు చేయడం లోపల ఈ యొక్క పండుగలు ఎంతో దోహదం చేస్తాయి. ఇక్కడ చూస్తున్నాం పిల్లవాడు హోలీ పండుగ రోజు ఎంతో ఉత్సాహంగా ఆడుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం లోపల పీర్ల పండుగ అంటారు, అక్కడ ముస్లింస్ హిందువులు ఏకతాభావంతో ఐక్యతతోటి వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు.
ఇక్కడ చూస్తున్నారు అక్కడ మనకు హిందువులు ముస్లింలు కలిసి ఉన్నది. అక్కడ అంటే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారో ఆ ప్రాంతంలో ఉంది అంటే మనం కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలి, కలిసిమెలిసి బ్రతకాలి అనే ఆచారాన్ని ఈ యొక్క పీర్ల పండుగ అనేది, అంటే అన్ని పండుగలు జరుపుకుంటారు ఒకటి ఇదే అని కాదు, ఇక్కడ మాత్రమేంది అంటే పండుగలను మనం అందరం కలిపి జరుపుకునే సంస్కృతి అనేది మనలో ఉంది, అది సహకార భావాన్ని. అదేవిధంగా దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ విధంగా కుటుంబంలోని వ్యక్తులు అంటే మాట్లాడే భాష, అలవాట్లు, ఆచారాలు, పిల్లలతో ప్రవర్తించే తీరు, కుటుంబ ఆర్థిక పరిస్థితి, సాంఘిక పరిస్థితి, కుల వృత్తి, అదేవిధంగా ఇల్లు పరిసరాలు, ఇవన్నీ కూడా పిల్లల వికాసం లోపల అత్యంత ప్రభావితాన్ని చూపెడతాయి. ఇక ఇంకొక కోణంలో కూడా ఉంది, అంటే జనాలు ఒక్కొక్కసారి పిల్లలు భార్యాభర్తలు విడిపోతారు, డైవర్సీ ఫ్యామిలీస్, నిజంగా ఈ విడిపోయిన భార్య ఒక దగ్గర ఉంటారు, పిల్లలు ఒకసారి తండ్రి దగ్గర ఉంటారు, ఒకసారి తల్లి దగ్గర ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంటే ఎప్పుడైతే డైవర్సీ ఫ్యామిలీస్లో చాలా కష్టం ఇద్దరికే కలుగుతుంది కానీ పిల్లలు అనుభవించే బాధ చాలా ఉంటుంది, వాళ్ళ వికాసంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులు విడిపోతారో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది కలుగుతుందట వాళ్ళకు. అదేవిధంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల పిల్లలు, అదేవిధంగా ప్రమాదాల్లో పడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు, నేరస్తుల పిల్లలు ఉన్నారు. ఇటీవల మనం చూస్తున్నాం ఎన్నో ఆత్మహత్యలు పేపర్లో చూస్తుంటే, ఇదొక నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన అంశం. నిజంగా ఆ యొక్క కుటుంబాల పిల్లల యొక్క జీవిత వికాసాన్ని కనుక చూసినట్టయితే చాలా వాళ్ళ వికాసం లోపల ఎన్నో ఎడుదొడుకులు ఇక్కడ ఏర్పడే ప్రమాదం ఉంది. అదే రకంగా కుటుంబంలో పిల్లల స్థానం, అదేవిధంగా కోరుకున్న శిశువు కోరుకున్న, అంటే కుటుంబంలో పిల్లల స్థానం అంటే ఫస్ట్ శిశువును, అదేవిధంగా చిన్న పిల్లవాడు, కుటుంబంలో పెద్దోడున్నాడు చిన్నోడున్నాడు, ఎవరిని గారాభంగా చూస్తారు అంటే పిల్లలు, ఆ చిన్నోని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అట్లా కుటుంబంలో పిల్లల యొక్క స్థానం కూడా పిల్లల వికాసం లోపల ప్రభావితం చేస్తాం. కోరుకున్న శిశువు, ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు కావాలని అంటారు, ఆ పిల్లలు ఆ కుటుంబానికి కొడుకే పుడతారు, ఆ కుటుంబం చెప్పలేనంత ఆనందం, ఇక ఆ పిల్లవాడిని చాలా ప్రేమగా ఎంతో ఎఫెక్షన్గా చూస్తారు. కోరుకోని శిశువు, కొడుకు కావాలని నలుగురు ఆడపిల్లలు, ఇంకో మగపిల్లాడు కావాలంటే ఇంకో ఆడపిల్ల జన్మించింది అనుకోండి, ఆ శిశువు పట్ల ఆ కుటుంబ సభ్యులు చూపే యొక్క నిర్లక్ష్య ధోరణి, అవన్నీ కూడా ఆ పిల్లల వికాసం లోపల అత్యంత ప్రభావితాన్ని చూపెడతాయి. ఇక మనోవిజ్ఞాన శాస్త్రం ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది, మనమందరం కూడా జీవితం అంతా ఎలా గడపాలని కోరుకుంటాం, చాలా సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటాం. అయితే ఎలిజబెత్ హర్లాక్ అనే శాస్త్రవేత్త మనం జీవితమంతా సంతోషంగా గడపడానికి మూడు ముఖ్యమైన సూత్రాలను తెలియజేస్తుంది, దాన్ని 3 A's ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. మూడు ఇవి పాటిస్తే జీవితమంతా చాలా సంతోషంగా గడుపుతామట. అవేంటో ఇప్పుడు చూస్తాం. 3 A's ఆఫ్ హ్యాపీనెస్, అందులో మొదటిది ఏంటంటే ఎఫెక్షన్. అంటే ఇతరులు మనను ఎప్పుడైనా ఎవరైనా ప్రేమపూర్వకంగా పలకరిస్తే మనకు ఎట్లా ఉంటుంది, చాలా సంతోషపడతాం. మనం ఊరికి వెళ్తాం, ఏం రాజయ్య బాగున్నావా, ఏం లలిత మంచుకున్నావా అని ఎప్పుడైతే వాళ్ళు ప్రేమపూర్వకంగా పలకరిస్తారో మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఏం రాజు నిన్న రాలేదు అని చెప్పేసి ఎఫెక్షన్గా మనతో మాట్లాడితే చాలా సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఊరికి వెళ్ళినప్పుడు మన ముసలోళ్ళు ఉంటారు, అవ్వా బాగున్నావా, ఏం తాత మంచుకున్నావా అని ఒక మాట ప్రేమగా పలకరిస్తే వాళ్ళ హృదయం ఎట్లా అంటే చాలా హ్యాపీగా నిండిపోతుంది. అంటే ఈ విధంగా ఇతరులు మనకు ఎఫెక్షన్ ఇచ్చినప్పుడు, ప్రేమతోటి పలకరించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. మరి ఈ విధంగా ఇతరులు మనతోటి ఎఫెక్షన్ ఇవ్వాలి అంటే మరి మనం ఎట్లా ఉండాలి అంటే వాళ్ళతోటి మనం కూడా ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడే, అంటే న్యూటన్ తడ్లాగా మనకు కూడా చాలా ఎఫెక్షన్ వస్తుంది, మనకు చాలా హ్యాపీనెస్ అనేది కలుగుతుంది. ఇక 2వ అంశం ఏంటంటే యాక్సెప్టెన్స్. మనం ముఖ్యంగా పాఠశాలలో చూస్తాం వేరు వేరు రకాల పిల్లలు వస్తుంటారు, అంటే ఐక్యూ కూడా వేరే రకాల పిల్లలు ఉంటారు, కొందరు తెలివి మంతులై ఉంటారు, కొంచెం తెలివి తక్కువ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళని ఎట్లా చూస్తాం మనం, ఎట్లా చూడాలి, సమభావంతో చూడాలి. ఒక తల్లి కదా తన బిడ్డల్ని, ఒక పిల్లవాడు హుషారు ఉంటాడు, ఒక పిల్లవాడు ఎడి పిల్లవాడు ఉంటాడు, మరి తల్లి ఎవరికి ఎక్కువ ప్రేమ చూపెడుతుంది అని ఆలోచిస్తే అందరినీ సమదృష్టితోనే చూస్తుంది, కానీ ఇంకా ఎడి పిల్లవాని పట్ల ఇంకొంచెం ఆమె ప్రేమ జాగ్రత్తగా ఎక్కువగా ఉంటుంది, నా బిడ్డ వాడు బతకాలే మంచి ఎదగాలని చూస్తుంది. సో అదేవిధంగా వివిధ మతాలు కులాలకు వెళ్ళి మనకు పిల్లలు వస్తుంటారు. అంటే ఎక్కడైతే మనం పనిచేసే ప్రదేశంలో కావచ్చు, మన తోటి ఉద్యోగుల చేత యాక్సెప్టెన్స్ కాబడ్డప్పుడు, అంటే ఈయన మన ఆయన అని యాక్సెప్ట్ కాబడ్డప్పుడు, కుటుంబంలో కూడా వీడు మనోడు అని యాక్సెప్ట్ కాబడ్డప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుందట. అంటే ఇతరుల చేత మనం యాక్సెప్ట్ కావాలి అంటే మనం ప్రవర్తన ఎట్లుండాలంటే యాక్సెప్టెడ్ బిహేవియర్ ఉండాలి.
అంటే సొసైటీలో కొన్ని నార్మ్స్ ఉంటాయి, ఆ నార్మ్స్ పాటిస్తూ ఆ బిహేవియర్ కనుక ఉన్నట్టయితే యాక్సెప్టెన్స్ కులనితం అది కూడా మనకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పబడుతుంది. అదేవిధంగా అచీవ్మెంట్, మనం ఏదైనా విజయం సాధించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుందట. అంటే మనకు ఉద్యోగాన్ని సాధించడమే కావచ్చు, లేదా ఒక స్కూల్లో ఫస్ట్ అవ్వడమే కావచ్చు, లేదా డిఎడ్లో కానీ దానిలో కానీ మనం సీట్ వచ్చింది కావచ్చు. సో ఏ అచీవ్మెంట్ అయినా కూడా ఇది మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందట. ఈ విధంగా మనం ఏంటంటే మన పిల్లలకు, మనం బోధించే పిల్లలకు ఈ మూడు పాఠశాలలు అందించాలి. ఒకటి ఉపాధ్యాయులుగా ఎఫెక్షన్ అందించాలి, ఆ పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా ఆ పిల్లల చిన్న చిన్న విజయాలు, అంటే లెక్కలో కావచ్చు, లేదా గణితంలో సారీ తెలుగులో కావచ్చు, సైన్స్లో కావచ్చు, ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, వాళ్ళ లోపల ఏవైతే నైపుణ్యాలు ఉంటాయో, వాళ్ళ లోపల ఏవైతే బలాలు ఉంటాయో వాటిని వికసింపచేయాలి. ఇవి వాళ్ళకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే పిల్లల వికాసంలో పూట పాఠశాల పాత్ర చాలా కీలకమైంది. నిజంగా చెప్పాలంటే పాఠశాలను ఏమంటారంటే పిల్లల సమగ్ర వికాస కేంద్రాలుగా పేర్కోవడం అనేది జరుగుతుంటుంది. స్కూల్ ఈజ్ ఏ మినియేచర్ ఆఫ్ ద సొసైటీ అంటాం. అంటే అన్ని రకాల ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్ని రకాల పిల్లలు పాఠశాలకు వస్తారు. అందుకే దాన్ని ఏమంటామంటే స్కూల్ ఈజ్ ఏ మినియేచర్ ఆఫ్ ద సొసైటీగా పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఆ చిన్న పిల్లల్ని చిన్నారులను ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా వికాసం కోసం, అంటే ఏ తల్లిదండ్రుల ఆశ అయినా కూడా ఏంటిది అంటే పిల్లలకు మంచి విద్య అందించినట్టయితే ఆ పిల్లవాడు మంచిగా బ్రతుకుతాడు, మంచిగా బ్రతకాలని కోరుకుంటుంది. సో ఈ విధంగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పే స్థలం పాఠశాల అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రుల యొక్క విశ్వాసం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఈ పిల్లలను, ఈ యొక్క పిల్లల వికాసం కోసం ప్రీ స్కూల్ పిల్లలు మనం గమనిస్తున్నాం. బడికి పంపుతూ చదువుకోవడానికి వెళుతున్న కూతుర్ని చూసి మురిసిపోతుంది. తన బిడ్డ తనలా ఇంటి పనికే పరిమితం కాకుండా ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఈ తల్లి ఆశ. తన కొడుకు తనలా కాయకష్టాన్ని నమ్ముకోకుండా కలం పట్టి కళావంతటి వాడు కావాలని ఈ తండ్రి ఆశయం. ఎన్నో కష్టాల కూర్చి మరెన్నో త్యాగాలకు సిద్ధపడి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపుతున్నారు. ఇక ఆ తల్లి ఆశని, ఆ తండ్రి ఆశయాన్ని తీర్చాల్సింది, నెరవేర్చాల్సింది బడి. ఈ విధంగా మామూలుగా పిల్లల్ని ఇంకా తీసుకున్నప్పుడు, అంటే పిల్లలను మంచి విద్యను అందించాల్సిన అంటే బాధ్యత అనేది మన మీద, అంటే ఎన్నో ఆశలతోటి తల్లిదండ్రులు ఏంటంటే ఈ విధంగా పిల్లలను బడికి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ చిన్నారులు ఏంటంటే హాస్టల్లో ఉన్న పిల్లలు, ఈ బాలికలు వేరు వేరు ప్రాంతాలకు వచ్చి ఆ హాస్టల్ అవుతుంది చిన్న పిల్లలు వాళ్ళు. అంటే తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి ముఖ్యంగా తమకు విద్య అనేది ఎంతో ఉపకారం కలిగిస్తుందనే విశ్వాసంతో ఆ చిన్నారులు హాస్టల్లో వచ్చి చేరారు. చూడండి, ఆ చిన్న అమ్మాయి 1వ తరగతి అట, క్లాస్ 1 అమ్మాయి. ఆ చిన్న అమ్మాయి చూశారు కదా, తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునే ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఈ చిన్నారులు వాళ్ళు పాఠశాలకు, అంటే హాస్టల్లో ఉండి పాఠశాలకు రావడం యొక్క ముఖ్య ఉద్దేశం మన అందరికీ తెలిసిందే. అంటే పాఠశాల అనేది తమను ఎంతో వికసింపజేస్తుంది, తమను ఎంతో అభివృద్ధిలోకి తెస్తుంది అనే ఒక ఆశతోటి ఈ పిల్లలు పాఠశాలకు రావడం అనేది చూస్తున్నాం. ఈ యొక్క ఆడపిల్లలు అదేవిధంగా మనం ఇక్కడ ఉన్న మరో క్లిప్పింగ్ కూడా మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూస్తున్నాం ఈ చిన్నపిల్లలు కూడా బాయ్స్ హాస్టల్లో వాళ్ళు వచ్చి చేరారు. అంటే ఎక్కడో తమ తల్లిదండ్రులను దూరంగా ఉన్న ఆ యొక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి కూడా ఈ పిల్లలు కూడా ఇక్కడ హాస్టల్లో వచ్చి, హాస్టల్లో ఉండి మన బడులకు వచ్చి చదవడం లోపల మనందరికీ తెలిసిందే ముఖ్యమైన ఆశయం ఏంటంటే వాళ్ళకు మంచి విద్య లభిస్తుంది. మనం ఈ పాఠశాలలో చేరిన తర్వాత మనకు మంచి విద్యాబుద్ధులు వస్తాయి, మేము ఉన్నతంగా ఎదుగుతామన్న ఆశతోటి ఈ పిల్లలు హాస్టల్లో చేరడం అనేది జరిగింది. ఈ యొక్క పిల్లలను కనుక మనం గమనించినప్పుడు ముఖ్యంగా మన యొక్క పాఠశాల రోల్ ఏంటిది,
అదేవిధంగా ఉపాధ్యాయుడిగా మన యొక్క రోల్ ఏంటిది అని ఒకసారి ఆలోచించుకున్నట్టయితే, ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. ముఖ్యంగా పిల్లల వికాసం లోపల పాఠశాల పాత్ర, టీచర్ రోల్ అనేది చాలా కీలకమైన అంశం. ఇక్కడ చూస్తాం ఆ చిన్నారికి ఒక ఎంత అప్యాయంగా ఆమె ఆదరించి మామూలుగా నేర్పుతుందో ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లల్ని ఒక తల్లిలాగా ఆదరించి ఆ టీచర్ ఆ యొక్క చిన్న పసిపాపను ఎత్తుకుంటుంది. ఇక్కడ అమ్మాయి పాట పాడుతాం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తాం, మనం గమనించాం, అంటే ఆ నిరుపేద కుటుంబాల ఆ అమ్మాయి కూడా అంత అద్భుతంగా ఇంగ్లీష్ రైమ్ పాడగలిగింది అంటే నిజంగా ఎవరిది గొప్పదనం అంటే ఆ టీచర్ది, ఆ పాఠశాల. అంటే చదువు అనేది మనిషి జీవితాన్ని ఎంత మార్చివేస్తుందో ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒకవేళ మనం మంచి విద్యను కనుక అందించగలిగినట్టయితే ఇలాంటి నిరుపేదల జీవితాల్లో పట ఆ యొక్క పిల్లల జీవితాల్లో ఎంతో వెలుగు నింపడానికి చాలా అవకాశం అనేది ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క పసిపిల్లవాడు ఏంటంటే గణితంలో మంచి వికాసాన్ని సాధించాడు. చూసారా అక్కడ ఆ టీచర్ని, ఆ టీచర్ గారిని చూసినట్టయితే ఆ పిల్లవాడి పట్ల ఎంత అప్యాయంగా ప్రవర్తిస్తుందో, భుజం మీద చేసి నువ్వు విజయం సాధించావు, గుడ్. అదేవిధంగా అక్కడ వచ్చిన అధికారులు కూడా ఏం చేస్తున్నారు, ఆ పిల్లవానికి గిఫ్ట్గా బహుమతిగా ఇస్తున్నారు. నిజంగా ఆ పిల్లవాని హృదయం లోపల ఈ ఏవైతే ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో పిల్లవాడి వికాసంలో అత్యంత ప్రభావితాన్ని చూపెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక విజ్ఞాన వికాస సిద్ధాంతంలో ఏమని చెప్తున్నారంటే, పిల్లలు ఇనిషియేటివ్ గిల్ట్ అంటే చొరవ చూపడం తప్పు చేశానన్న భావన అనేది పిల్లలప్పుడు ఎప్పుడైతే ఆ పనులు చేస్తారో, పిల్లలు పనులు చేసినప్పుడు ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో అప్పుడు ఏంటంటే చొరవ చూపుతారట. అదేవిధంగా పిల్లలు చేసే పనుల్లో ఒకవేళ తప్పులు కనుక వెతికితే ఏంటంటే వాళ్ళ పట్ల ఒక గిల్టీ నేచర్, తప్పు చేశామన్న భావన అనేది పిల్లల్లో కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా అందుకే పిల్లలు చేసే పనుల్లో తప్పులు చూపెట్టడం కాదు, వాటిని ఏమైనా మిస్టేక్స్ అయినట్టయితే కామన్గా అని చెప్పేసి వాటిని తప్పులు దొర్లమడం అనేది కామన్, కానీ వాటిని సవరణ చేస్తూ సాయం చేస్తూ వాళ్ళకు పిల్లల అభివృద్ధి వికాసానికి మనం తోడ్పడాలి. ఇంతకుముందు అనుకున్నట్టు మరి పిల్లల యొక్క సంతోషానికి మూలకాలం అంటే బడి లోపల మనం పిల్లలు సంతోషంగా ఉంటే హ్యాపీ చైల్డ్ ఈజ్ నేషన్ స్ప్రైడ్ అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. హ్యాపీ చైల్డ్ ఈజ్ నేషన్ స్ప్రైడ్ అంటే సంతోషంగా ఉండే పిల్లలే మన జాతికి గర్వకారణం అని చెప్తారు. ఎందుకోసం అంటే ఇది చెప్తున్నారు మనోవికాస సిద్ధాంతాలు లేదా డెవలప్మెంటల్ సైకాలజీ ఏం చెప్తుందంటే, ఒక దశలోపడ ఉన్న సంతోషం అనేది ఇంకో దశలోపడ జీవిత పర్యంతం ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక సంతోషకరమైన మూర్తిమత్వం ఏమేమవుతుందట అంటే ముసలితనం వరకు అట్లనే ఉంటుందట. లేదా నెగిటివ్గా ఉండే మూర్తిమత్వం కూడా, ఎప్పుడు బాధతోటి దుఃఖంతో ఉండే మూర్తిమత్వాలు కూడా అది అట్లనే ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన చిన్నారిలో పట ఏదైతే మనం సంతోషాన్ని చూస్తామో ఆ పిల్లల్లో పట సంతోషం అనే వెలుగు నింపడానికి మనం ఇంతకుముందు అనుకున్న ఈ 3 A's వాళ్ళకు అందించేటట్టు చూడాలి. అంటే టీచర్లుగా పిల్లలను మనం అఫెక్షనేట్గా చూడాలి, ప్రేమపూర్వకంగా చూడాలి. అంటే పిల్లలు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ప్రేమను చూపెడతామో టీచర్, టీచర్ అంటే చాలా ఇష్టం అవుతుంది, ఆ టీచర్ చెప్పే సబ్జెక్ట్ అంటే కూడా చాలా ఇష్టం కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు రాణించడానికి చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలి. ఐక్యూ ఎట్లా ఉన్నా ఏదున్నా కూడా వాళ్ళు నా పిల్లలుగా తల్లిలాగా భావించి వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడాలి. అదేవిధంగా మనం చెప్పే సబ్జెక్ట్ లోపల అది చిన్న విజయమే కావచ్చు, పెద్ద విజయమే కావచ్చు, అంటే కరికులర్ కో కరికులర్ యాక్టివిటీస్ లోపల లేదా అన్నింటిలో పిల్లలు ఏదైతే మంచి విజయాలను సాధించడానికి మనం తోడ్పడినట్టయితే
పిల్లల జీవితం పర్యంతం కూడా వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు అనుసరించే బోధనా పద్ధతులు కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయి పిల్లల యొక్క అనుభవాల లోపల. ఇక్కడ చూస్తున్నాం పిల్లలే పార్టిసిపేట్ అవుతున్నారు, అంటే కృత్యాధార పద్ధతిలో పట, అంటే చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ని మనం కావాలి. అంటే టీచర్స్ అంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కాకుండా చైల్డ్ సెంటర్డ్ బోధనా పద్ధతులు మనం ఫాలో కావాలి. అందులో కూడా కృత్యాధార పద్ధతి, తర్వాత క్షేత్ర పర్యటన పద్ధతి, ఇవన్నీ మనకు తెలిసినే. ఈ విధంగా ఆ పిల్లలు ఏమైతే అంటే యాక్టివిటీలో పార్టిసిపేట్ అయినప్పుడు మంచి అనుభవాలు పొందుతారు, సి అనుభవాలు పొంది వాళ్ళ వికాసానికి ఈ అనుభవాలు అన్నటివి అన్ని కోణాల్లో సహాయపడుతుంది. అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ తన సాంఘిక మనోవికాస సిద్ధాంతంలో ఏమని చెప్తున్నారంటే, ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ, శ్రమించడం నూన్యతాభావం. అంటే ముఖ్యంగా ఈ పాఠశాల వయసు ఏదైతే ఉంటుందో 6 to 12 ఇయర్స్ లోపల, ఆ పిల్లలు ఏవైతే చేసే పనుల లోపల విజయం సాధించినట్టయితే వాళ్ళు ఏం చేస్తారట అంటే మరింత శ్రమపడి వాళ్ళు విజయాలను సాధిస్తారట. ఒకవేళ చేసే పనుల్లో విజయం సాధించలేకపోయినట్టయితే వాళ్ళ లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ కావడం అనేది జరుగుతుంది. సో పిల్లలు చేసే పనుల లోపల విజయాలు సాధించేటందుకు ఉపాధ్యాయులుగా మనం తోడ్పడాల్సి ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క మూర్తిమత్వం లోపల మళ్ళీ జీవిత పర్యంతం ఇది కొనసాగడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్పబడుతుంది. అదేవిధంగా మనం ఈ యొక్క ప్రజాస్వామ్య వైఖరి, అంటే పిల్లల లోపల చూపించే వైఖరి ఏదైతే ఉంటుందో, రెండు రకాలు ఉంటుంది ఉపాధ్యాయుడు. ఒకటేమో పిల్లల్ని కూడా తీసుకుంటారు, లేకపోయినట్టుగా క్లాస్ రూమ్ లో ఏం చేస్తారు, నేను చెప్పిందే వినాలి, అసలు పిల్లల్ని మాట్లాడనేవారు. ఈ రెండు వైఖరులు అనేటివి పిల్లల యొక్క అత్యంత ప్రభావితం చేస్తాయట. అంటే డెమోక్రటిక్ గా ఉన్నట్టయితే పిల్లలు ఏంటంటే చాలా మంచిగా వికసిస్తారు. నియంతత్వ వైఖరి లోపల ఏంటంటే ఒక మొగ్గలాగా అట్లనే ఉంటారట. అంటే మన కుటుంబాల లోపల కానీ, అదేవిధంగా పాఠశాల లోపల కానీ, ఈ విధంగా మంచి ప్రజాస్వామ్య వైఖరితో చేయాలి. అదేవిధంగా పాఠశాల లోపల నిర్వహించుకునే కరికులర్ కోకరికులర్ యాక్టివిటీస్, అదేవిధంగా సమాజం లోపల సినిమాల ప్రభావం, అదేవిధంగా లైబ్రరీ కానీ, గ్రంథాలయాలు కానీ, గార్డెన్స్ కానీ, ఇవన్నీ కూడా పిల్లల వికాసానికి చాలా అద్భుతంగా తోడ్పడదాట. ఈ మిగిలిన అంశాలను మనం తదుపరి క్లాసులో చూసుకుందాం. ఈ విధంగా మనందరి గమ్యమైన పిల్లల యొక్క సమగ్ర వికాసాన్ని, మంచి అనుభవాలను కలిగించి మనం గైడ్ చేయాలని, అందులో మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.